సాయిబాబాని అయ్యప్ప స్వామిని మీరు కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. క్వశ్చన్ పూర్తిగా అడగక ముందే నా సమాధానం చెప్తున్నాను. సాయిబాబా అంటే ఏ సాయిబాబా అంటే మీరు తెలిసి తెలిసి తెలియక తలాతోక తెలియకుండా నడుం పట్టుకొని ఇట్లా అనుకుంటే కాదు కదా. సత్య సాయిబాబా అనే వ్యక్తి పుట్టపర్తిలో ఉండే వ్యక్తి. తన అంతర్గత బెడ్రూమ్లో 7 మంది హత్యకు గురైనప్పుడు అక్కడ ఒక పెద్ద పెద్ద సంఘటనలు స్కాములు జరుగుతున్నప్పుడు గద్దర్ అనే వ్యక్తి సాయిబాబో సన్నాయిబాబా అని చెప్పి నువ్వు నీ రింగుల జుట్టులోంచి రింగులు తీసినవట, నీ సంకల్లోంచి కడాలు తీసినవట, చేతుల్లోంచి గొలుసులు తీసినవట, వాటి సంగతంతా తెలిసిందిరా సాయిబాబా అన్నాడు. షిరిడి సాయిబాబా గురించి కాదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. షిరిడి సాయిబాబా పైన మీ అభిప్రాయం? యా, ఆయన ఒక సూఫీ సోషల్ రీఫార్మరు. ఆయన 1857 సిపాయిల తిరుగుబాటులో తప్పిపోయిన ఒక సైనికుడు అని, మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి అని, తర్వాత లేదు లేదు ఆయన ఒక కారణ జన్ముడని, ఆయన ఒక పాపని అన్నంలో పడితే కాపాడాడని, తన పేగులని తీసి బయటి దేశి ఉతుక్కొని మళ్ళీ లోపల వేసుకున్నాడని, తర్వాత ఆయన ఒక దీపమై వెలిగాడని, సేవ సబ్కా మాలిక్ ఏక్ హే, అరే అందరికీ దేవుడు ఒక్కడేరా అని బోధించడని, ఎన్నో రకాల అంశాలు, కొన్ని చారిత్రక అంశాలు, కొన్ని కల్పిత అంశాలు, కొన్ని భక్తి అంశాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ పేరుతో ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ దేవుడు లేడు పారిపోయాడని కొంతమంది, ఈ వారసులం అనే గొడవలు కొంతమంది, ఆ పేరుతో కొన్ని సేవా కార్యక్రమాలు, కొన్ని ఆసుపత్రులు, కొన్ని భవనాలు, కొన్ని పట్టణాలు, షిరిడి అనే పట్టణమే ఒక ప్రత్యేక క్షేత్రంగా మారిపోవడాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరిలాగే ఆయన మిగతా దేవతల గ్రంథాల్లో ఎక్కడ షిరిడి సాయిబాబాకు సంబంధించి స్థానం లేదు. సో ఆధునిక కాలంలో ప్రజలు కల్పించుకున్న ఒక నమ్మకం. ఏ విధంగా అయితే సమ్మక్క సారక్క అనే రాజులు పగిడిద్దరాజు జంపనల భార్యలుగా కాకతీయ ప్రతాపరుద్రునితో పోరాటం చేసి వీరమరణం పొందాక వాళ్ళని దేవుళ్ళుగా చిత్రీకరించి 14వ శతాబ్దంలో ఉన్నటువంటి అంశము, వాళ్ళు ఆసియాలోనే ఒక పెద్ద ప్రముఖ జాతరగా, గిరిజన జాతరగా, దేవతలుగా అంగీకరిస్తున్నారు. అవి వీళ్ళ వేదాల్లో, ఉపనిషత్తుల్లో, మహాభారతం, రామాయణంలో ఎక్కడ లేదు. లంబాడి సోదరులు సేవాలయాలు నమ్ముకుంటున్నారు, సేవాలయాల గురించి అందులో లేదు. బసవేశ్వరుడు గురించి అనుకుంటున్నారు, బసవేశ్వరుడు గురించి ఆయా మత గ్రంథాల్లో లేవు. కాబట్టి షిరిడి సాయిబాబా గురించి కూడా ఆ మత గ్రంథాల్లో లేవు. కాబట్టి ఆయన ఏ మతానికి చెందని ఒక న్యూట్రల్ న్యూ జనరేటెడ్ గాడ్. సో దాన్ని నమ్మి మంచి పని చేస్తే అభినందించుదాం, దాన్ని నమ్మి చెడ్డ పనులు చేస్తే వ్యతిరేకించుదాం. ఆయన దేవుడా కాదా అంటే కాదు. కొంతమంది దేవుడిగా చేసి నమ్ముతున్నారు, మొక్కుతున్నారు. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఆ పేరుతో మోసం చేస్తే మాత్రం ప్రభుత్వం చట్టం చర్య తీసుకోవాలనేది నా అభిప్రాయం. ఓకే. అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి జ్యోతి గురించి కూడా మీరు ఒకటి మాట్లాడారు. సో దాని గురించి ఏం తెలుసు? మకర జ్యోతి అనేది సంక్రాంతి రోజే కనిపిస్తుంది. దైవ దర్శనం జరిగినట్టు అది మంచి వాళ్ళకి, గొప్ప వాళ్ళకే కనిపిస్తుంది. అది చూడడం, ప్రత్యక్షంగా చూడడం మహాభాగ్యం, యోగం అని చెప్పి ప్రచారం జరిగింది. చాలామంది వాళ్ళను వాళ్ళు అయ్యప్ప భక్తులు గారు కఠినమైన నిబంధనలు పాటిస్తూ ఉన్నతంగా జీవిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఖచ్చితంగా అప్పో సప్పో చేసి, లేదా డబ్బున్న వాళ్ళు డబ్బు పట్టుకొని పంబానది తీరాన శబరిమలైకి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఆ రెండు కొండల మధ్య ఆకాశంలో జ్యోతి రూపంలో వెలుగుతున్నట్టుగా ప్రచారం చేశారు. అరే, ఈ జ్యోతి ఎక్కడిది? దేవుడే లేడంటున్నాము, కన్నడ జ్యోతి రూపంలో కనిపిస్తున్నాడు ఏంటి అనే ప్రశ్న మొదలైంది, అన్వేషణ మొదలైంది. ఇది ఎంతవరకు నిజని శోధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆ పంబానది పైన కట్టిన వంతెన కూలిపోయి ఒకేసారి 100ల మంది చచ్చిపోయారు. షార్ట్ సర్క్యూట్ వచ్చి చచ్చిపోయారు, తొక్కిసలాట్ వచ్చి చచ్చిపోయారు. చాలాసార్లు ఏవి తొక్కిటలు జరగకుండా మంచిగా జరిగినాయి. మంచి జరిగిన వాటిని అభినందించుతాం. అలా జరిగినప్పుడు మీరంతా పోయేది ఆ జ్యోతి కోసమే కదా. జ్యోతిలో వాస్తవం ఎంత అని పరిశోధన జరిగినప్పుడు విద్యుత్ శాఖ, ఫారెస్ట్ శాఖ, ఆ టెంపుల్ శాఖ ముగ్గురు సమన్వయంతో అక్కడ ఆర్టిఫిషియల్గా ఒక కుండలో ఆరతి కర్పూరం పోసి వెలిగించి అక్కడ నల్లని గొంగలిని పెట్టి ఆ తర్వాత కింది నుంచి వీళ్ళు ఒక సిగ్నల్ ఇవ్వగానే, అదిగో అటువైపు చూడండి పెన్నమ్మలై కొండలపైన కనిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు అనగానే అందరు అటు చూసి ఆనందపడేవాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది ఔత్సాహికులు సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి ఆడికి వెళ్ళారు. 1 సంవత్సరం అక్కడ ఏకంగా చుచ్చుబోర్డులు, టపాసులు కూడా వెలిగించి వీడియో షూట్ చేసి, ఇగో వీళ్ళు ఈ దొంగలు మీ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు, నిజానికి జ్యోతి గీత ఏం లేదు, భక్తి ఉంటే భక్తితో వేసుకోండి కానీ ఈ జ్యోతిని చూసుకోవడం పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు చచ్చిపోతున్నారని వాళ్ళు ఎవిడెన్స్ బయటపెట్టారు. ఆ తర్వాత ఆ ట్రస్ట్, ఆ దేవాలయ సంస్థనే ఇది నిజమే, ప్రజల నమ్మకాల కోసము మేమే ఆర్టిఫిషియల్గా మేమే క్రియేట్ చేస్తున్నామని డిక్లేర్ చేశారు. ప్రభుత్వం కూడా దాన్ని అనౌన్స్ చేసింది, కోర్టు కూడా డిక్లేర్ చేసింది. ఓకే. జ్యోతి గురించి మీరు చూసి మాట్లాడుతున్నారా, లేకపోతే విన్న పుకార్లు తెలుసుకొని మీరు? మా ఆధారాలను చూసి నమ్ముతున్నాను.
ఆధారాలు నా ఆధారాలు కదా, నాకు ఆధారం ఉంటుంది, పక్కలకు ఆధారం ఉంటుందా? నిజం నాకో నిజం ఉంటుంది, పక్కలకో నిజం ఉంటుందా? వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సచ్చిన వాళ్ళు ఉన్నారు, నిరూపించిన వాళ్ళు ఉన్నారు, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, కోర్టు స్టేట్మెంట్ ఉంది, ఆ టెంపుల్ స్టేట్మెంట్ ఉంది. ఒకవేళ ఫేకే అనుకుంటే ఇప్పుడు కూడా ప్రజలు ఎందుకు వెళ్ళి నమ్ముతున్నారు? యా, ఒక నమ్మకము ప్రజల దగ్గర స్థిరపడ్డాక ప్రజలు వాటిని అది నిజమా కాదా అని కూడా చూడడం పక్కన పెట్టి అనుకరించడానికి అలవాటు పడుతూ ఉంటారు. అది సహజ లక్షణం. ఈ దొంగ బాబాలు అని అంటారు, బయట వేషధారణలు వేసుకుంటారు, మరి వారిపైన మీ అభిప్రాయం? దొంగ బాబాలు వేరు, మంచి బాబాలు వేరు. కొంతమంది దైవం ఎదుటి వాళ్ళను చూడండి, మానవ సేవే మాధవ సేవ, సమాజానికి సేవ చేయండి అనే బాబాలు నిస్వార్థంగా ఉండి ప్రజలకు కౌన్సిలర్ లాగా, సైకాలజీ కౌన్సిలర్ లాగా మోటివేషన్ చేసేవారు కూడా ఉంటారు. మెజారిటీగా మాత్రం బ్లాక్ మనీని కూడగట్టడానికి, బినామీలను తయారు చేయడానికి, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, బ్యాక్గ్రౌండ్లో మహిళల్ని తార్పడానికి, లేదంటే ఆ ముసుగులో వాళ్ళు చేసిన తప్పులని పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి, ఇంకో బ్లాక్ దందా చేయడానికి ఎక్కువ మంది ఉంటారు. మేము ఆ ఎక్కువ మందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాం. ఆ బాబాలు లేదా ఆ 100 మంది బాబాల భండారమని సుందప్రాల జయరామరెడ్డి గారు ఒక పరిశోధన వ్యాసం రాశాడు. ఇంతలావు పుస్తకం, పేర్లు, అరెస్టులు, వాళ్ళ మీదిన సెక్షన్లు, కేసులు, డేట్లు, వివరాలు మొత్తం అందులో పొందుపరిచాడు ఆయన. ఎన్ని ఆధారాలు ఉన్నా ప్రభుత్వాలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవు, ఎందుకంటే వాళ్ళ చేతిలో ప్రజలు ఉంటారు, ఆ ప్రజలకు ఓట్లు ఉంటాయి కాబట్టి. ఇద్దరు ఏ కులం నుంచి వచ్చిన వాడు లేదా ఏ ప్రాంతం మీద ప్రభావం చూపిస్తాడు, ఈయన అనుచరులు ఎంతమంది ఉన్నారని క్యాలిక్యులేషన్ చేస్తారు రాజకీయ నాయకులు తప్ప ఈడ అబద్ధముడా నిజముడా అనేది చూడరు. మరీ ముఖ్యంగా మతం జోలికి, కులం జోలికి, దైవం జోలికి, నమ్మకాల జోలికి ఈ పాలకులకు వచ్చే దమ్ము, ధైర్యము, శక్తి లేదు. ఎందుకంటే ప్రజలు మత్తులోను, కులం మత్తులోను, మతం మత్తులోను, ఆ విభజించి పాలించి వ్యవస్థలోను అజ్ఞానంతో కొనసాగితేనే వాళ్ళ పబ్బం గడుస్తుంది కాబట్టి విజ్ఞానాన్ని ప్రసారం చేయడం కానీ, అజ్ఞానాన్ని తొలగించడం కానీ రెండూ ఏవీ చేయరు. విజ్ఞానవంతులు అయితే ఎదిరిస్తారు, ప్రశ్నిస్తారు, అజ్ఞానాన్ని గురించి ప్రశ్నిస్తే వాళ్ళు మారుతారు, మళ్ళీ ఎదిరిస్తారు. కాబట్టి ఎక్కడా చేయరు. మనం గతంలో కూడా చూడొచ్చు, ఏదైనా సున్నితమైన సంఘటనలు జరిగి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆధారాలు దొరికినప్పుడు మాత్రమే చట్టం తన పని తాను చేస్తుందని చెప్పి అలా చేపిస్తారు. మళ్ళీ వాళ్ళని తొందరగా బయటికి రావడానికే ఉపయోగపడతారు తప్ప వాళ్ళని బంధించడానికో, నిజ నిర్ధారణ చేయడానికో సహకరించడం.